మీరు చీరాల తర్వాత గుంటూరు కూడా పనిచేశారు. అప్పుడు ఒక డిఎస్పీ గారు ఉండేవారండి, రంజిత్ కుమార్ గారండి. ఆయన అప్పుడు బాగా పాపులర్ పోలీస్ ఆఫీసర్. ఆయన చేసిన మంచి వర్క్ ఏం గుర్తుని చెప్పండి. ఎందుకంటే ఎల్వీఆర్ క్లబ్లు అంటే క్లబ్లు ముగించిన ఆఫీసర్ని ఏ విధంగా పక్కడ రాజకీయ నాయకులు అన్ని ట్రాన్స్ఫర్ చేయించాలని చూశారు. ఆయన గన్నవరంలో అక్కడ ఆ జిల్లా అప్పుడు జిల్లా లెవెల్లో ఒక ఎస్ఎవ్ జిల్లా ఉంటే ఇంకో జిల్లాకు మార్చేవాళ్ళు కాదు. అప్పుడు వెస్ట్ గోదావరిలో నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. డిఎస్పీ ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చాడండి. ఎక్కడికి? గుంటూరు. ఓకే. డిఎస్పీగా ఉండగా అప్పుడు సిస్టమేటిక్గా పాలిష్డ్గా ఉండే పోలీస్ ఆఫీసర్, మంచి పేరు గల ఆయన. ఆంధ్రాలో మంచి పేరు ఉండేది, అట్లాగే హైదరాబాద్ కూడా మంచి పేరు ఉండేది. వాళ్ళ అబ్బాయి కూడా ఐజీ అడిషనల్ ఈజీ అయిన ఉంటున్నారు కదా, ఆయన గుంటూరులో చదువుకున్నారు పిల్లలు అంతా కూడా. మంచి గట్టి సిస్టమేటిక్ పోలీస్ ఆఫీసర్, పాపులర్ పోలీస్ ఆఫీసర్. ఆయన పనిచేస్తున్న టైంలో మీకు బాగా గుర్తుపోయిన సంఘటన చెప్పండి. ఇప్పుడు ఆయన చేసేటప్పుడు నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్. ఒకసారి నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్గా ఉండగా 3 డేస్ లీవ్ పెట్టి వెళ్ళా. మళ్ళీ నేను వచ్చాను. లీవ్ నుంచి రాగానే తాలూకా పోలీస్ స్టేషన్లో 8 మంది డకాయిట్స్ ఉన్నారు. అలా మన జిల్లాలో ఉండే అన్లొకేటెడ్ కేసులు అన్నీ ఉప్పేసుకున్నారు, అలా చేశారు. సిఏ గారు, మీరు నాకు 8 మంది ఎస్ఐలు ఉండేవాళ్ళు, క్రైమ్ ఎస్ఐలు, 6 కానిస్టేబుల్ చేసి 2 స్పెషల్ ఎస్ఐలు ఉండేవాళ్ళు. వెళ్ళి ఒక ఎస్ఐ స్టేట్మెంట్ రికార్డు చేసి రిపోర్ట్ ఇవ్వండి, వాళ్ళందరూ అరెస్ట్ చూపించాలి. నేను ఆల్రెడీ ఐజీ గారికి చెప్పాను మన జిల్లాలో కేసులన్నీ పట్టేసుకున్నామని. ఆ బ్యాచ్ని చక్రపాణి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేసి అరెస్ట్ చూపిద్దామని వెళ్ళామన్నాడు. సరే, నేను మా ఎస్ఐలు తీసుకుని తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అప్పుడు నేను క్రైమ్ ఎస్ఐని, సిసిఎస్ ఇన్స్పెక్టర్ని అనమాట. తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్తేటికి ఆ తీరు అబ్బాయి బయటకు వెళ్ళి లాకప్ నుంచి బయటకు తీసేటికి వీళ్ళందరూ అయ్యా అయ్యా అని అయ్యా అని వస్తున్నారు బయటికి. ఏంటి రా డబ్బులు ఏంటి ఇయ్యండి ఇయ్యండి అనేటికి, ఏంట్రా ఏం చేశారా మీరు అసలు ఎవర్రా, అయ్యా మాది తాడికొండ దగ్గర సార్ అన్నారు. ఏంట్రా ఈ నేరాలు ఏం చేశారా రా ఏంట్రా వీళ్ళందరూ స్టేట్మెంట్ అంటే, నువ్వు ఎక్కడ చేశారా నువ్వు ఎక్కడ చేశారంటే, అయ్యా మేము ఒక్క నేరం చేయలే, మేము కోళ్ళు పెట్టుకునే వాళ్ళం, ఆ రాత్రిపూట కోళ్ళు గిళ్ళు పట్టుకుంటూ ఉంటాం, లేదా ఆటోలు బెదిరిస్తూ ఉంటాం, ఆ నేరాలు ఏంటి అయ్యండి ఇయ్యంటూ మమ్మల్ని ఇరగొట్టేసి ఫుల్ ఇంట్రాగేషను బ్లాక్ అండ్ బ్లూ ఫుల్ కోటింగ్ చేసేసి ఉన్నాయి మొత్తం ఉప్పించేసారు వాళ్ళతోటి. ఆ విచిత్రం ఏంటంటే అప్పుడు తెనాలి లాకప్లో ఒరిజినల్ అఫెండర్ అక్కడ ఉన్నాడు, తెనాలిలో నేరం చేసినాడు, ఆ నేరం కూడా వీళ్ళు ఒప్పేసుకున్నారు. వాళ్ళందరూ సరే అన్ని స్టేట్మెంట్ రాసుకుని ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము ఎస్ఐని తీసుకుని. సార్ ఏం చెప్పండి వాళ్ళని అరెస్ట్ చూపించేసేయాలి అన్నాడు. ఏంటి సార్ చూపించేది, వాళ్ళు ఒక నేరం కూడా చేయలేదు, కోళ్ళు పెట్టుకునే వాళ్ళు అని నా మీద కయ్యం అన్నాడు. ఏం మాడతాడు నువ్వు అన్నాడు. ఏం మాడతాడు సార్, నేను వాస్తవం మాడతాను, వాళ్ళు నేరాలు చేయలేదు కోళ్ళు పెట్టుకునే వాళ్ళు, మీరు చేయమండి మేము చేయం ఇక్కడ, ఇక్కడ పాప పనులు, ఎవడ పాపం మూట కట్టుకుంటాడు సార్, అమాయకులు తీసుకెళ్ళి మంటల కేసులు పెట్టాలా, నేను పెట్టను, మీ శాతం మీరు చేయించుకున్నాను, అయితే నిన్ను శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేయిస్తున్నాడు చేసుకో, నేను కరీంనగరం పంపిస్తాను తెలంగాణ చేసుకో అని దానికి ఇంకా రేజ్ అయిపోతా ఉన్నాడు. నీ జీప్ సీజ్ చేస్తాడు చేసుకో, నీ ఆఫీస్ తాళం వేస్తాడు వేసుకో. అడిగి మెంటల్ వచ్చేసి గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అన్నాడు. థ్యాంక్ యూ సార్ ఆయన బయటకు వచ్చేసి మా లాలపేట ఎస్ఐ ఉంటాడు, రే నా జీబు సీజ్ చేస్తానంటాడు ఎస్పీ గారు, ఆడు జీబు వద్దు నా పొందవద్దు రా వెళ్తా, నీ మోటర్ సైకిల్ దిగిరా జీబు డ్రైవర్ వస్తాడు సార్ అని, బాబా నీ జీబు దేవద్దు, నేను ఎస్పీ బంగారు పెట్టుకుని జీబు నాకు అక్కర్లేదు జీబు అని మోటార్ సైకిల్ మీద లాలపేట వెళ్ళిపోయి మా రైటర్కి చెప్పిరే ఎస్పీ గారు మన ఆఫీస్ తాళం వేస్తాను అంటున్నాడా, న్యాయం కోసం ధర్మం కోసం నిలబడేట్టుకు ఒక అరగంటలో వచ్చేసాడు పాపం. ఒక సిన్సియర్ ఆఫీసర్, అతను సిన్సియరే, ఇప్పుడు లేడు పాపం. నాగరాజు వచ్చి సారీ సార్ మీ ఆఫీస్ తాళం వేయలేదు సార్ అన్నాడు. నువ్వు వస్తావని తెలిసిన నువ్వే కానీ దగ్గర ఉండేది ఎస్బీసీఏవు, సరే వేసుకో, న్యాయానికి ధర్మానికి నిలబడినట్టు నిలబడినందుకు నా ఆఫీస్ తాళం వేయటకు వచ్చావు నువ్వు అని కళ్ళంటారు. 2 బొట్టులు నీళ్లు వచ్చినాయి. ఏమన్నా న్యాయం కోసం పడితే ఇంత ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా, వేసుకోమని వెళ్ళిపోయాం.
రెండో రోజున డిఐజీ గారు కవర్ చేశారు. ఏం చక్రపాణి నీ ఆఫీస్ తాళం వేసాడు అంటే పేపర్లు వచ్చింది ఈనాడులో అన్నాడు. రిపోర్ట్ ఎస్పీ మీద అన్నాడు, సంగతి తేల్చేస్తాడు. సార్ ఆయన ఏదో ఇచ్చాడు ఐపీఎస్ మీద వాళ్ళకి, మాకెందుకు సార్ మేము ఎస్పీ గారు ఆయన ఐజీ గారికి చెప్పేసి ఉన్నాడా, నేనేమన్నా సార్ రిపోర్ట్ అన్నాను. నీ కర్మ వెళ్ళు రిపోర్ట్ తాడు సంగతి తీసి వెళ్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు పడేది కాదు. సరే ఈ పన్నోడత నాకు ఎందుకంటే రిపోర్ట్ ఇవ్వలేదు అప్పుడు. తర్వాత కవర్ చేసి మనసు రోజున డిఎస్పీ గారు కవర్ చేశారు. ఎస్పీ గారు అమ్మారంటే వెళ్ళా, ఏమా పేపర్లో ఏం చేయమంటే అన్నాడు. ఎవరు ఎస్పీ గారు? పేపర్లో ఏం చేయనా, నేను గుంటూరు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను ప్రెస్ మీట్ పెట్టామండి సార్, నా ఆఫీస్ తాళం వేయాలంటే నాకేగా బ్యాడ్ నేమో, ఇడే ఎవరో పని చేసాడు ఆఫీస్ తాళం వేసాడట జనం. నేనెందుకు తాళం వేసుకుంటా, నా ఆఫీస్ నేనెందుకు పేపర్ ఇస్తాను సార్, నేను మీటింగ్ పెట్టేవాడిని, ప్రెస్ మీట్ పెట్టేవాడిని అని చెప్తే సరేలే ఇదిగో తాళం చేతికి పట్టుకెళ్ళాడు. నేను వెళ్ళను సార్, ఎవడైతే వేసాడో వాడిని ఇమ్మను నేను సాయంత్రం వస్తా ఆఫీస్కి. అంతేకాదు మీ తాళం చేతున నేను ఉత్సాహపడిపోయి వెళ్ళి ఆఫీస్ తీసుకునేవాడిని కదా సార్ నేను అని నేను డిఎస్పీ చెప్తున్నాడు. తీసుకోవాలి నేను తీసుకున్నాను, సాయంత్రం వస్తా ఓపెన్ చేయమను. అట్లాగే సాయంత్రం ఓపెన్ చేసాడు వెళ్ళాను అనమాట. అట్లా జరిగిందండి ఇది. అంటే న్యాయం కోసం నిలబడినందుకు. అంటే రంజిత్ కుమార్ గారు ఏమన్నారండి అప్పుడు? ఆయన ఇంకొక ఆయన వెంకటేశ్వర్లు అని వీళ్ళంతా ఉండేవాళ్ళు అండి. అంటే మన సంగతి తెలుసు కదా వాళ్ళకి, ఒకసారి ఎన్టీ రామారావు మీద రాళ్ళు వేస్తే గుంటూరు టౌన్స్ ఏముండగా ఫుల్ లాఠీ జరి చేయించినాడు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, తెలుగుదేశం, ప్రెస్ వాళ్ళు అందరూ దెబ్బలు తగిలాయి. ఎవరు చేయమన్నారు? రాళ్ళు వేశారు వాళ్ళు ఎన్టీఆర్ మీద. ఎన్టీఆర్ మీద వెళ్తామండి గడియార సమస్య సెంటర్లో గుంటూరులో. ఇటు ఈ రోడ్డుకి ఇటు పక్కన ఏమో తెలుగుదేశం ఉంది, ఇటు పక్కన కాంగ్రెస్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే కాంగ్రెస్ వాళ్ళు బా భలే పని చేసేవారు అని చెప్పి ఎవడ సాక్ష్యం చెప్పట్లా ఒక వీళ్ళందరూ ఫోటో తీసుకుని పేపర్లో వేయించుకున్నారు మేము భలే సీఎం మీద రాళ్ళు వేసామని. తెల్లారిపొద్దునే ఆంధ్రజ్యోతిలో దేంట్లో వచ్చింది పేపర్లో, ఆ పేపర్ కట్టుకుని తీసి వీళ్ళందరూ పేర్లు రాసి అందరం ముద్దాల మీద ఎఫ్ఐఆర్ కట్టుకొట్టి అందరూ అదే సాక్ష్యం చాలా కాలం దిగారు పాపం కోర్టు చుట్టూ సాక్షులే ఉంటాయి అటుకి. అట్లాగే పేపర్ వాళ్ళకి నేను అపాధి చెప్పమన్నారా అన్నాడు ఎస్పీ గారు. నేను చెప్పను, ఉద్యోగం రాజీనామా చేసేస్తాం కానీ అపాధి చేసే సమస్య లేదు. నేను ఎంత చేశానంటే ఎందుకు రాజీనామా చేయాలి, ఎందుకు నేను అపాధి చెప్పాలి చెప్పనన్నానండి. అట్లా